హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగింటి గుమగుమలు మంచి టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ రెసిపీస్ కోసం జస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గుత్తి కాకరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను సాధారణంగా కాకరకాయ అంటే చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది అయితే ఇట్లా స్టఫ్ చేసుకుని చిన్న చిన్న కాకరకాయలతో కూర చేసుకుంటే అది చాలా బాగుంటుంది అది ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం దానికోసం ఇక్కడ నేను ఈ సైజులో ఉండే కాకరకాయలని తీసుకున్నాను జనరల్గా ఇలా స్టఫ్ చేసుకుని చేసుకునే వాటికి ఈ సైజులో ఉంటేనే బాగుంటుంది అలాగే ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని కూడా ఇలా చక్కగా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి ఇంకా ఒక రెండు చెంచాలు ధనియాల పొడి తీసుకోవాలి అలాగే ఒక రెండు చెంచాలు శనగపిండి తీసుకోండి ఇంకా ఇందులో ఒక రెండు చెంచాల కారం రుచికి తగినంత ఉప్పు కూడా తీసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్రని కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా కాకరకాయలని రెడీ చేసుకుందాం ఇక్కడ మీరు చిన్న కాకరకాయలు ఉన్నాయి కదా వాటికి ఇట్లా నిలువుగా మనం చాక్ తోటి ఘాటు పెట్టుకోవాలి మీకు ఇది ఘాటు పెట్టుకున్నాక కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట అంటే పూర్తిగా కట్ చేసేయకూడదు ఇలా జస్ట్ మనకి ఒక స్లిట్ లాగా ఘాటు లాగా కనిపించేలాగా చేసుకుని పెట్టుకోవాలి ఇలాగే మిగిలిన కాకరకాయలన్నింటినీ కూడా కట్ చేసేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక చిన్న ప్రెషర్ ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఇప్పుడు ఇలా మనం ఘాట్లు పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా వాటిని వేసేయండి ఇక్కడ మనం ఈ కాకరకాయల్ని ముందుగా ఉడకపెట్టుకుంటామన్నమాట అయితే ప్రెషర్ కుక్కర్లో పెడితే కనుక ఇది చాలా క్విక్గా ఉడికిపోతుంది కాబట్టి ఇలా చిన్న ప్రెషర్ ప్యాన్లో ముందుగా ఇలా కాకరకాయలన్నింటినీ వేసేసుకోండి ఆ తర్వాత ఇందులో ఒక అరగ్లాస్ వరకు నీళ్లు పోయండి నీళ్లు పోసిన తర్వాత ప్రెషర్ ప్యాన్ మూత పెట్టేసి సరిగ్గా రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి అది తయారయ్యే లోపల ఇందులోకి మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం దానికోసం ఇక్కడ స్టవ్ మీద నేను ఒక కడాయిని పెట్టుకున్నాను ఇప్పుడు అందులో కొద్దిగా నూనె వేస్తున్నాను ఈ స్టఫింగ్ ముందుగానే కొద్దిగా వేగితే కనుక చాలా బాగుంటుంది ఎందుకంటే స్టఫ్ చేసిన తర్వాత లోపల సరిగ్గా కుక్ కాదు సో ఇప్పుడు ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో నేను ఈ జీలకర్రని వేసేసుకున్నాను జీలకర్రని కొద్దిగా వేగనివ్వండి ఇలా జీలకర్ర వేసుకోవచ్చు లేదా ఇష్టం ఉన్న వాళ్ళు జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు ఇలా జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక రుబ్బు పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద ఉంది కదా ఆ ముద్దని మొత్తం వేసేయాలి అయితే ఉల్లిపాయ ముద్ద అంతా కూడా పచ్చివాసన పోయి చక్కగా మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నూనెలోనే మనం వేయించుకోవాలన్నమాట అండ్ ఉల్లిపాయ ముద్దలో కొంచెం నీరు ఉంటుంది కాబట్టి వెంటనే అది కుక్ కాదు సో అది ఒక 5 నిమిషాలు నెమ్మదిగా ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు అటు ఇటు కలుపుకుంటా చేసుకున్నారంటే కనుక చక్కగా అది నెమ్మది నెమ్మదిగా నూనెతో పాటు వేగుతో ఉడుకుతో ఇంచుమించు రెడీ అయిపోతుంది ఇలా ఉల్లిపాయ ముద్ద అంతా దగ్గరికి వచ్చేసరికి మీకు మీరు వేసుకున్న ఆయిల్ అంతా కూడా పక్కకి తేలుతో కనిపిస్తుంది అప్పుడు ఇది ఇంచుమించు కుక్ అయిపోయినట్టే మనకి అర్థం అయిపోతుంది సో ఇప్పుడు ఇలా ఉండగా ఇందులో మిగతా స్పైస్ పౌడర్స్ అన్ని ఇప్పుడు వేసుకుందాం ఇక్కడ నేను ముందుగా ధనియాల పొడిని వేసుకున్నాను అలాగే ఉప్పు ఇంకా కారం తీసుకున్నాం కదా వాటిని కూడా వేసేయాలి ఇంకా శనగపిండి తీసుకున్నాం కదా శనగపిండిని కూడా ఇందులోనే వేసేయండి ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా ఉల్లిపాయ ముద్దతోటి మొత్తం అన్ని కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అండ్ ఇక్కడ ఆయిల్ కూడా కొద్దిగా ఉంది కాబట్టి మనం వేసిన ధనియాల పొడి కారం ఉప్పు అన్నీ కూడా చక్కగా వేగుతాయి అండ్ ఇలా వేగించడం వల్ల శనగపిండిలోని పత్తి వాసన అంతా కూడా పోతుంది ఇలా ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే పెట్టుకుని నెమ్మదిగా నొక్కుంటూ చక్కగా కుక్ చేసుకున్నారంటే కనుక మీకు శనగపిండిలోంచి మంచి కమ్మటి వాసన కూడా వచ్చేస్తుంది అప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకుని ఈ ముద్దని మొత్తం చక్కగా చల్లారనివ్వడానికి పక్కన ఒక కప్లోకి తీసి పెట్టేసుకోవాలి ఇలా విధంగా పక్కకి పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్లో మనం పెట్టుకున్న కాకరకాయలు కూడా ఉడికిపోయాయి నెమ్మదిగా లిడ్ తీసేసి ఇలా చూసారంటే కనుక మనకి ఇవి ఇలా కనిపిస్తాయి అండ్ ఎక్కువసేపు ఉంచారంటే కనుక మరీ మెత్తగా అయిపోతాయి కాబట్టి జస్ట్ కరెక్ట్గా 2 విజిల్స్ అంటే ఇంచుమించు ఒక 5 నిమిషాల్లోనే మనకి ఇవి ఉడికిపోతాయి అన్నమాట అండ్ మీరు చూసారంటే నేను నొక్కుతున్నాను కదా ఇక్కడ చాలా మెత్తగా అనిపిస్తాయి అండ్ ఇలా మనం ఈ ఒక చిన్న సైజు స్పూన్ తోటి లోపల ఉన్న గింజలన్నింటినీ కూడా చక్కగా తీసి పక్కన పెట్టేసుకోవాలి
అండ్ మీరు చూసారంటే లోపల గింజలన్నీ తీసేసిన తర్వాత కాయ మనకి ఇలా ఉంటుంది. అప్పుడు ఇలా అన్నిటి కాయల్ని కూడా రెడీ చేసేసి మీరు పక్కకి పెట్టేసుకోండి. చక్కగా మీకు గింజలు తీయడానికి కూడా చాలా సులువుగా వచ్చేస్తుంది. అండ్ ఇలా చేసేసుకుని పక్కన పెట్టుకున్న గింజలతో కూడా మంచి చట్నీ కూడా రెడీ చేసుకోవచ్చు. ఆ రెసిపీ కూడా ముందు మీకు చెప్తాను. ఇప్పుడు ఇందాక అదంతా వేగించుకున్న కడాయిలోనే కొంచెం నేను ఆయిల్ని వేసుకున్నాను. ఇక్కడ ఇంచుమించు నేను ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకున్నాను. అలా ఆయిల్ తీసుకున్నాక ఇప్పుడు అందులో ఇందాక మనం ఉడకపెట్టి గింజలు తీసేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, వాటన్నిటిని నేను వేసేస్తున్నాను. ఇక్కడ ఇలా ఉత్తిన ఈ కాకరకాయల్ని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం అవి మంచి కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇప్పుడే వేగించుకున్నారంటే కనుక మనం స్టఫింగ్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లైట్గా ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు అదంతా కూడా ఈవెన్గా సరిపోతుంది. ఇంకా ఎటువంటి డీప్ ఫ్రై కూడా చేయాల్సిన అవసరం ఉండదు. అంటే డీప్ ఫ్రైలో కాకుండా తక్కువ ఆయిల్తోనే ఇట్లా కూరని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నెమ్మది నెమ్మదిగా అవి లైట్గా బ్రౌన్ కలర్లో అవుతూ ఉంటాయి. అప్పుడు వీటిని ఇలా నూనె అంతా కూడా వాష్ చేసి పక్కన ఒక ట్రేలో తీసి పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన కాకరకాయలన్నింటినీ కూడా నూనెలో చక్కగా వేపేసి ఇవన్నీ పక్కన పెట్టుకుని కొద్దిగా చల్లారనివ్వండి. మీరు చూసారంటే చక్కగా పైన లేయర్ అంతా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఈ స్టఫింగ్ ఉంది కదా, అదంతా కూడా మనకి బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని చక్కగా కాకరకాయల్లోకి నిండుగా స్టఫ్ చేసేసుకుని జాగ్రత్తగా నొక్కి పెట్టి బయటకు రాకుండా ఈ విధంగా స్టఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో కొద్దిగా నూనె వేసుకోండి. ఈ నూనెను కూడా వేడెక్కనివ్వండి. ఇలా నూనె వేడెక్కిన తర్వాత మనం ఇందాక స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నీ ఉన్నాయి కదా, వాటిని ఇందులో జాగ్రత్తగా ఇట్లా పెట్టేసుకుని లైట్గా కలపకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేగనివ్వాలన్నమాట. ఇలా 1 బై 1 అన్నీ కూడా పెట్టేసుకోండి. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ జాగ్రత్తగా వేగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఫ్రీక్వెంట్గా కలిపారంటే కనుక ఇంట్లోంచి స్టఫింగ్ అంతా కూడా బయటకు వచ్చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలా కలపకుండా జాగ్రత్తగా ఇట్లా పెట్టుకుని ఒక సైడ్ అంతా వేగిన తర్వాత మీరు మళ్ళీ ఫ్లిప్ చేసుకున్నారంటే కనుక స్టఫింగ్ కూడా మనకి బయటకు రాకుండా కుక్ అవుతుంది. ఇలా కాకపోతే స్టఫింగ్ వైపు ముందుగా నూనెలో వేసేసి వేపుకొని కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా పెట్టిన తర్వాత ఇంచుమించు 1-2 నిమిషాల వరకు ఇట్లాగే ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఫ్లిప్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడ్డానికే చాలా నోరూరేలాగా ఉన్నాయి కదా, అంతే విధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వీటిని ఇలాగే వేపేసుకున్నాక స్నాక్ లాగా తిన్నా కూడా బాగుంటాయి. ఇలా ఇప్పుడు నేను వీటిని అటు ఇటు తిప్పుకుంటూ జాగ్రత్తగా వేపేసుకుంటున్నాను. ఇంచుమించు మీకు 1-3 నిమిషాలు అయ్యేసరికి ఇవి ఇలాగే లైట్గా ఆయిల్లో కూడా ఫ్రై అయిపోతాయి. అండ్ మీకు ఇలా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండానే తక్కువ ఆయిల్తో ఈ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఇలాంటి చిన్న చిన్న కాకరకాయలు దొరకకపోతే పెద్ద కాకరకాయలని క్యూబ్స్ లాగా కోసి సెంటర్ నుంచి గింజలు తీసేసి కూడా ఈ విధంగా స్టఫ్ చేసుకుని వేసుకోవచ్చు. ఇంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. తక్కువ ఆయిల్తో స్టఫ్డ్ కాకరకాయ రెసిపీ ఇలా తయారు చేసుకుని తిన్నారంటే కనుక చాలా బాగుంటుంది. ఇంకేంటి ఆలస్యం, ట్రై చేయండి మరి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ హిట్ ద లైక్ బటన్ అండ్ డూ సబ్స్క్రైబ్. బై బై.